65 దాటనే వాళ్ళకు కూడా ఇంకా మనం పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో వాటిని వెంటనే గుర్తించి ఇవ్వవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో మనం పెన్షన్లు మంజూరు చేసినప్పుడు వాళ్ళు 63-64 ఉండొచ్చు, ఇప్పుడు 65కి వచ్చినారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి మంజూరు ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. రెండో విషయం అధ్యక్ష, 2004 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి బీడీ కార్మికుల కోసం అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టారు. అప్పుడు మా దగ్గర ఆలేరు నియోజకవర్గంలో ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కట్టించారు. బీడీ కార్మికుల కోసం చేపట్టిన ఈఎస్ఐ డిస్పెన్సరీలో చాలామంది అర్హత పొంది ఈఎస్ఐ గుర్తింపు కార్డులు ఉన్నారు, కానీ పిఎఫ్ కార్డ్స్ లేవు. కాబట్టి దయచేసి ఈఎస్ఐ గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ వర్తించే విధంగా మరి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా గౌరవ మంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను. మూడోది అధ్యక్ష, మరుగుజ్జులు అంటే మనం అనేక మందికి పెన్షన్లు ఇస్తున్నాము, మరుగుజ్జులను కూడా మరి డిజేబుల్డ్ కేటగిరీ కింద తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు 2 అడుగులు 3 అడుగుల ఎత్తులో ఉండి మరి ఇతర పనులకు వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి మరుగుజ్జులను కూడా డిజేబుల్డ్ కింద గుర్తించి వారికి కూడా మరి పెన్షన్స్ మంజూరు చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.